అందరికీ కూడా ఈ వేదిక స్వాగతం పలుకుతా ఉంది. హలో హలో దయచేసి ఒకేసారి అందరూ లోపల రాకుండా అందరూ కూడా దాదాపు ఇప్పటికే హలో హలో ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగం ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 10 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు రాజమహేంద్రవరానికి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి అందరూ ట్రాఫిక్ లో చాలా మంది ఇరుక్కుపోయారు. ఇక్కడ అధికారులు సహకరించకపోయినా మనం నిదానంగా స్టేజ్ వైపు ఈ సభా వేదిక వైపు వస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా హలో ఒకేసారి లోపల రాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లోపలికి రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కల్చరల్ టీమ్ ఇప్పుడు ఈ సభా వేదికని ఈ సభా వేదిక పై నుంచి మన సీనియర్ నాయకులు పాలిట్ బ్యూరో మెంబర్లు అతిరథ మహారథులందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెట్టుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. నిన్ననే మనం మహానాడు మొదటి రోజు కార్యక్రమాన్ని దీనికి ఎదురుకుండా ఉన్నటువంటి గ్రౌండ్ లో కార్యక్రమం చేసుకున్నాం. 15,000 మంది ప్రతినిధులని మనం ఇన్విటేషన్ ఇస్తే లక్ష మంది నిన్న మన మహానాడు వేదికకి మహానాడు కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా అద్భుతమైనటువంటి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గతంలో ఏ మహానాడులో చూడనటువంటి విధంగా లక్ష మందితో నిన్న 27వ తారీఖు నాడు మహానాడు కార్యక్రమం జరగడం జరిగింది. రెండో రోజు ఇవాళ అన్న నందమూరి తారక రామారావు జయంతి ఈ శత జయంతి ఉత్సవాన్ని కార్యక్రమానికి 15 లక్షల మంది వస్తారని అంచనా ఉంది. కన్న తల్లి నాదేశం అందరూ కూడా చేతికి బయట అందరూ కూడా లోపల రమ్మని నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఎంతమంది దగ్గర జెండాలున్నాయి? ఒక్కసారి జెండా పైకెత్తే ఆకాశం అదుగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి అందరూ మహోన్మాద శక్తులు చురకత్తులు చరిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఇంకొంచెం పైకి జెండా ఆ శుద్ధ రాజకీయానికి రుద్ర నేతుడై లేచి మాతృభూమి నుదుటి పైన నెత్తుటి తిలకం నెత్తిన మహావీరుడు సార్వభౌముడు జై ఎన్టీఆర్. ఇంకొంచెం గట్టిగా అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పామ్య వంశాంకుర సింహ గర్జన అదుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పామ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కత్తాలి రాసిస్తూ నారు పోసావా నీరు పోసావా కోతకొచ్చావా కుప్పలుచ్చావా? ఒరే తెల్ల కుక్క కష్టజీవుల కుప్ప పెట్టుకుని తినే నీకు చిచ్చెందుకు కట్టాలిరా? అని పెడబెల సంకెళ్ళు తెంచి స్వరాజ పోరాటమెంచి ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు తన్న భూమి ఒడిలోనే ఒదిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి.
నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఎత్తాలి జెండా, ఊపాలి జెండా, అడుగడుగా అదిగదిగో ఆకాశం పళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు నానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొదరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ములెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చేరా. సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అధ్యక్షుల వారు యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారు, లెజెండ్ బాలయ్య బాబు గారు ఒక్కొక్కరుగా ఈ సభా ప్రాంగణానికి విచ్చేసే సమయం ఆసన్నమైంది. ఆ అతిరథ మహారథులు విచ్చేసే లోపల సభా కార్యక్రమాన్ని ఇతర నాయకుల చేత ప్రారంభించబడుతుంది. దయచేసి ఆ గేటు వద్ద మిగిలిపోయినటువంటి నాయకులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. అనిత గారు, దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హలో, అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారి ఆజ్ఞ మేరకు మంచి కల్చరల్ ఐటమ్స్ ఉన్నాయి, దయచేసి ఒక అరగంట టైం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పెద్దలకి మనవి చేసుకుంటూ. బాబు ఒక నిమిషం, కల్చరల్ తెలుగుదేశం జెండా. ఏ బాబు కొంచెం కల్చరల్ ఆపనన్నా. శంకర్ శంకర్ యువగళం రథసారథి అడుగు అడుగుతో బడుగుల కలమై నేనున్నానంటూ నిప్పురవ్వని రాజేసిన నాయకుడు మన ముద్దు బిడ్డ, మనందరి వాడు, మనవాడు శ్రీ నారా లోకేష్ గారిని ఈ వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తుంది. జనబలం
సభా కార్యక్రమానికి ప్రారంభించే ముందు హలో ఈ రోజు హలో నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాల బాబు కల్చరల్ మైక్ కొంచెం పాపే పర్సనల్ గా పెట్టొద్దండి మీరు హలో అందరికీ వెళ్ళుక మీదకి రావాలి తెలుగు దేశం బట్టి కల్లు 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 శంకర్ రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఓ రాజకీయ కుంభమేళా ఈ పసుపు మహానాడు పసుపు కండువాలతో పసుపు తలపాగాలతో పసుపు జెండాలతో పనులన్నీ పక్కన పెట్టి దున్నే నాగలి పక్కన పెట్టి అమ్మే టీ కొట్టు మూసేసి చేసే రైతు కూలీ పని ఆపేసి మన దారులన్నీ నడిచేది ఈ మహానాడు వైపే అట్లాంటి పసుపు దళ పండుగకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహానాడు వేదిక హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది కార్యకర్తలు నడిపించే రాజకీయ పార్టీ మనది రాజకీయాలలో ఓ రైతు రైతు కూలి మహిళా యువకులు నడిపించే పార్టీ మనది ఈ పార్టీలో నాయకుల హోదా కన్నా కార్యకర్తల హోదా ఎక్కువ ఈ పసుపు జెండా పసుపు కండువ కార్యకర్త అని చెప్పుకునే గర్వం మరి ఏ పార్టీలోనూ ఉండదు ఉండబోదు అని చెప్తూ అది మన అన్న నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల క్రితం మనకిచ్చినటువంటి హక్కు అది మరి అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు నేడు నారా లోకేష్ బాబు గారు పార్టీని అదే క్రమశిక్షణతో అదే సిద్ధాంతాలతో ముందుకు నడుస్తూ నడిపిస్తూ సాగుతున్నటువంటి ఈ మహానాడు సంభ్రమాన్ని విజయవంతం చేసుకునే దిశగా మనమందరం కలిసి పనిచేద్దాం. ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా మిత్రుడు రామ్మోహన్ నాయుడిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. బాబు అది కొంచెం దిగాలి కిందకి దిగాలి దిగాలి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పండుగ అయినటువంటి మహానాడు కార్యక్రమానికి కదలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రంలో ఉన్న దారులన్నీ కూడా రాజమహేంద్రవరం వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ మహానాడు వైపు చూస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటటువంటి శక్తి ఈ యొక్క వేదికగా ఉంది కాబట్టి ఆ యొక్క శక్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటున్నాం. దీనికి సహకరించవలసిందిగా ముందుగా కార్యకర్తలందరినీ కూడా కోరుతున్నాను. ఇది మన కార్యక్రమం, మన చేతుల మీదుగా జరిపించుకునేటటువంటి కార్యక్రమం. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అపశృతి లేకుండా ముందుకు నడిపించవలసిందిగా మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాం. చాలా మంది ఇంకా ఎంట్రన్స్ గేట్ దగ్గర కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా స్టేజ్కి కుడిభుజం వైపు, చాలా ఖాళీ ఉంది ఇంకా అటువైపు అందరూ కూడా మూవ్ కావాలని కూడా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా దయచేసి సహకరించండి. మరికొద్ది సేపట్లో మన జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, భావి తరాలు భవితకు ఆదర్శమైనటువంటి మనందరి ప్రియతమ నేత, మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది. ఆ సమయానికి ఈ యొక్క సభా ప్రాంగణంలో ఇసుక వేసినా సరే రాలలేనటువంటి జనంతో కిక్కరిసిపోయేటటువంటి విధంగా ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది వక్తలతో మనం సభా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మొట్టమొదటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి, మీ అందరికీ కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి,
ఎంతో చక్కగా మాట్లాడుతూ మిమ్మల్ని అందర్ని కూడా అలరిస్తూ విషయాన్ని చక్కగా సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి సత్తా కలిగిన వ్యక్తి ఆనం వెంకటరామనారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. దయవంచి అటువైపు ఉన్న వాళ్ళందరూ ఇటువైపు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువైపు చాలా ఖాళీ ఉంది, అక్కడ కుమ్మిసాట అవుతుంది, కాబట్టి దయవంచి ఇటు రావాలని చెప్పి కోరుతూ మాట్లాడినటువంటి స్పీకర్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, క్లుప్తంగా మాట్లాడాలి, సభకు నమస్కారం అని చెప్పి ఈ సభని ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఏమీ జరగదు, ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి, మీరందరూ కూర్చోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక నిమిషమో రెండు నిమిషాలు ఇబ్బంది జరగొచ్చు కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయి, కాబట్టి ఈ సమావేశానికి ఎటువంటి ఇబ్బంది జరగదు. మీరందరూ కొద్దిసేపు ఓపికతో సహనంతో ఉంటే అంతా సర్దుకుంటుంది. దయవంచి అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ సభను స్టార్ట్ చేయాలి. స్పీకర్స్ మాత్రం చాలా సమయం పాటించి సమయం పాటించాలని చెప్పి కోరుతూ గాలి వచ్చింది వెళ్ళిపోయింది మరేం ప్రాబ్లం లేదు కూర్చోండి అందరూ. దయవంచి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా మంది కార్యకర్తలు లైటింగ్ పోల్స్ మీద అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఎక్కారు, అవేమైనా ఫెయిల్ అయితే మొత్తం మీటింగ్ అంతా ఫెయిల్ అవుతుంది, కాబట్టి దయవంచి కార్యకర్తలందరూ కూడా సహకరించాలి, అందరూ దిగిపోవాలి. మైక్ మీద ఒక మాట చెప్పామంటే అందరూ తూచా తప్పకుండా అమలు చేయాలి. అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ మీద కూడా ఉన్నారు కొంతమంది కార్యకర్తలు, దయవంచి అందరూ దిగిపోవాలి. వర్షం పడదు, మన సమావేశం అద్భుతంగా మధ్యాహ్నానికి 48 డిగ్రీల సెల్సియస్ ఉంది, చాలా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు సాయంకాలం వేళ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన సభ ప్రారంభమవుతుంది, అందరూ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను, అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పైన నందమూరి తారక రామారావు పెద్ద ఆయన చల్లంగా గాలి పంపించాడు. ఓకే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా? 140,000 రూపాయలు చెప్పులు వేసుకునేవాడు ఎవడో తెలుసా? 50,000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవరో తెలుసా? పేదవాడు. మన హాఫ్ టికెట్ చదువు లేని సన్యాసి 10వ క్లాస్ ఫెయిల్, ఆయన పేదోడు. ఇంకొక పేదం ఉంది, ఇంకొక పేదవి లావుగా ఉంటుంది తెలుసా? ఫుల్ మేకప్ వేసుకొని వస్తే తెలుసా? మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ గారు కొనింది చూసారా? రోజక్క రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది, మా అన్నని ఆంబోతా. రోజక్క నువ్వు బుజ్జి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు పంది పిల్లవయ్యి
మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా నువ్వు? ఏం మాకు మాట్లాడే తెలియదా? మేమేమైనా చెవులో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నామా అని అడుగుతున్నాం? మాటకి మాట దెబ్బకి దెబ్బ వదిలేదో లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. దట్ ఈస్ తెలుగుదేశం కార్యకర్తలు అంటే అదే గుర్తు పెట్టుకో. ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట. అంటే నిన్న పొద్దున్నీ సాయంకాలం వరకు ఈరోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా. ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని బో అని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను ఈరోజు చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి, ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఏమయ్యా, సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుణ్ణి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. చూసారా? ఆ బ్రాండ్లు తాగితే బతుకుతామా? మీరు చచ్చిపోయినా పర్వాలే, మాకు డబ్బులు వస్తే సాలరీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు? 10 మంది లేరన్నారు. ఎంతమంది? 10. ఈ రోజు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి నారా లోకేష్ కోసం. మీరు యువగలంలో ఒక మీరందరూ ఉన్నారా లేదా చేతులెత్తండి. అది రోజక్క ఒకసారి చూడవే అంటు ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలంటే. ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా, ఒకటే గుర్తు పెట్టుకోండి, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, పెట్టారా లేదా? కేసులు పెట్టారా లేదా? 307లు పెట్టారా లేదా? ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్కరు ఆ కొడుకులని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్! సైకో పోవాలి. థ్యాంక్ యూ. ఒక్కసారి నల్లని కారు మబ్బులు చూడండి, వీచే గాలి చూడండి, ఎగిరే దుమ్ము చూడండి. పంచభూతాలు సాక్షిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆశీర్వదించిన తీరు చూడండి. ఆయన ఎక్కడో లేరు, మన మధ్యలో ఉన్నారు, మనతోనే ఉన్నారు. మీరు పదండి, ముందుకు రండి అన్నట్టుగా పిలుస్తున్నట్టుగా ఈ ప్రకృతి మనని ఏ రకంగా స్పందిస్తుందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. తరువాత మాట్లాడవలసినటువంటి స్పీకర్, సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా పైకి వచ్చి తెలుగుదేశం పార్టీని సర్వస్వం భావిస్తూ ఒక కన్న తల్లిలాగా ప్రేమిస్తూ మాజీ హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా నమస్కారం. పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, వేదికను అలంకించిన ఎంతోమంది పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులకి, ఇంతమంది వచ్చారు అందరూ కూడా, అందరికీ కూడా నా వందనాలు. మనకు తెలుసు మహానాడు, మరి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీ రామారావు గారి జన్మదినంలోని మన మహానాడు పెట్టుకోవడం జరుగుతుంది. ఈసారి అయితే మరి 100 సంవత్సరాల పుట్టినరోజు ఘనంగా చేయలేని చంద్రబాబు నాయుడు నిర్ణయించడం, దాన్ని అంత ఘనంగా మనం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిన్నైతే 15,000 మందిని పిలిస్తే 100,000 మంది వచ్చారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు 10 లక్షల మంది ఇప్పటికే వచ్చారు, ఇంకా కూడా వస్తారని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, మరి గత కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని
అందరిని కూడా అన్ని వర్గాలు కూడా పైకి తీసుకురావాలని చెప్పి కష్టపడి 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి మారిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి ఇవాళ ప్రజల గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్రం ఏమైపోయినా బాధలేదు, నా ఆస్తి పెరగాలి, నా సంపదన కావాలి, సంపద కావాలని చెప్పి ఆలోచనతో పనిచేశాడు. అందుకే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా అణదొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు. 4 సంవత్సరాల్లో మరి ఎంతో మంది జైలుమ్మ నాయకులందరూ కూడా పంపించడం జరిగింది. మరి ఈరోజు 4 సంవత్సరాలు అయిపోయింది, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంపాదన కోసం వచ్చాడు కానీ ప్రజల కోసం రాలేదు, ఈ అభివృద్ధి కోసం రాలేదని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున మనకే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, మన లోకేష్ గారు యువకులకు వచ్చినా, మరి లక్షలాది మంది తరలి వచ్చి ఇలా స్వాగతం పలికి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే మరి ఇలా జనంలో మార్పు వచ్చింది, ఆ మార్పును మనం ఉపయోగించుకోవాలి. మరొక ముఖ్య విజ్ఞప్తి, కార్యకర్తలందరూ కూడా టవర్లు ఉన్నా కటౌట్లు ఉన్నా కాస్త దూరంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. మన జాగ్రత్తలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కార్యకర్తలందరూ కూడా గమనించాలి. ఎటువంటి అపశ్రుతలు లేకుండా ఈ మహానాడు కార్యక్రమం ఇప్పటి వరకు జరిగింది, ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో అదే విధంగా జరుగుతుంది. కానీ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి బాధ్యత ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడెక్కడైతే టవర్లు ఉన్నాయో ఎక్కడెక్కడైతే కటౌట్లు ఉన్నాయో దానికి కాస్త దూరం పాటిస్తూ గమనిస్తూ ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే తర్వాత మాట్లాడాల్సినటువంటి వక్త సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు విశాఖపట్నం నుంచి మన బండారు సత్యనారాయణ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేల ఈనిందా, ఆకాశం చిట్లిందా, వచ్చిన అశేష జనవాహినికి, అన్నగారి ఆత్మ బంధువులకు, రాష్ట్ర అధ్యక్షుడు పెద్దల అచ్చెన్నాయుడు గారికి, రాయలసీమలో గడగడలు లాలించి పులివెందల పిల్లిని ఇంటిలో బంధించి పాదయాత్ర ఆపి ఇవాళ మన ముందుకొచ్చిన యువ గవం ఎవరా గవం, నారా లోకేష్ గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు. భారతదేశంలో 3 జన్మభూములు ఉన్నాయి. 1 రాముడి పుట్టిన అయోధ్య, 2 కృష్ణుడి పుట్టిన ద్వారక, 3 పుణ్యభూమి, 3 జన్మభూమి తెలుగువాడి గడ్డలో పుట్టిన మన అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డ మన తెలుగు గడ్డ. ఆ గడ్డపై 100వ పుట్టినరోజు జరుపుకోవడం మన అదృష్టం, తెలుగు వారి అదృష్టం. గర్వించదగ్గ రోజున ఇవాళ మహానాడు జరుపుకుంటూ ఉన్నాం. ఇది మహానాడు నిన్నయింది, ఇది శత జయంతి. ఈ శత జయంతి ద్వారా మనం చూసాం ఒక మహానుభావుడు పేదల సంపద పెంచాలని, పేదవాళ్ళు సుఖంగా ఉండాలని 140,000 సంక్షేమ కార్యక్రమాలతో నిరంతరం పనిచేస్తున్న మన ప్రీతమ్మ చంద్రబాబు నాయుడు గారిని మనం దూరం చేసుకున్నాం. ఒక దుర్మార్గుడిని, ఒక జైల్లో ఉన్నవాడిని మన ముఖ్యమంత్రి చేశాం. దొంగవాడికి తాళాలు ఇస్తే ఏమవుతుంది, ఇల్లు లూటీ అవుతుంది. ఇవాళ ఈ జగన్ అనే వాడికి, దొంగవాడికి తాళాలు ఇస్తే మనం పెట్టిన ఎన్నో పథకాలు, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, పెళ్ళు కానుక, చివరకు పేదవాడు తినే అన్న క్యాంటీన్ కూడా నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం ఎక్కడికో పోయిందో తెలియదు, అమరావతిని నాశనం చేసిన ఈ జగన్. జగన్ గురించి చెప్పమంటారా, ఒకడు జైల్లో పెట్టారండి ఒక దొంగని. జైల్లో పెడితే వాడు దొంగతనం చేశాడు, కొంత బంగారం దాచేశాడు. వాడు చెప్తాడని జైల్లో పెట్టి వాడిని మెత్తగా కొడుతూ ఉంటే చెప్పలేదు. వాడి పిల్ల వచ్చారు, భార్య వచ్చి, ఏమండి పొలం దున్నలేదు, మీరు జైల్లో ఉన్నారు, మనం పాడైపోతుందంటే ఈ జైల్లో ఉన్న దొంగ చెప్పాడు,
ఏమని పోలీసులు కొడుతూ ఉంటే పలానా దగ్గర ఆమె నేను బంగారం దాచానంటే పాపం పోలీసు వెళ్ళి ఆ పువ్వంతా దున్నారు, బంగారం దొరకలేదు. మళ్ళా వచ్చారు పోలీసులు, వాళ్ళ ఆవిడని పిలిచాడు, దున్నేశారు కదా పోలీసులు, వ్యవసాయం చేసుకోమన్నాడు. మళ్ళా కొట్టారు ఆడిని, ఇల్లు పడిపోతుందని వాళ్ళ ఆవిడ వచ్చింది. మళ్ళీ ఏం చెప్పాడు దొంగ, పలానా దగ్గర మా ఇంటిలో పాతానా బంగారం అంటే మళ్ళా పోలీసులు వెళ్ళి ఆ ఇల్లుని అంతా తీసేశారు. అంటే ఆ దొంగ, ఆ దొంగ ఏదో ఆడెవడ జంగ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. 16 మాసాలు జైల్లో ఉన్నా సిగ్గు లేకుండా కొన్ని లక్షల కోట్లు కేటాయించి దోపిడీ చేసి మళ్ళా వచ్చాడండి. ఇప్పుడు ఆగాడా, పరివర్తన చెందాడా? దొంగలు జైలు ఎందుకు పెడతారు? పరివర్తన రావాలని పెడతారు, కానీ పరివర్తన చెందలేదు. పైగా ఎంత అవినీతి అండి, మందులు అవినీతి, ఇసుకలో అవినీతి. మా విశాఖపట్నం భూములన్ని దోచుకొని రాయిదనని పేరు చెప్పి మొత్తం దోచుకున్న దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన చెప్తున్నారు ఇల్లు కట్టాను ఇల్లు కట్టానని. మా జిల్లాలో ఇల్లు కట్టారండి, ఒక భార్య వద్ద పెళ్లి చేసుకున్నారు, ఆ ఇంట్లో దిగిదామని వెళ్ళారు. మొదటి వెళ్ళి అయిన మొదటి రోజున మనం వాళ్ళకి శోభనం చేస్తాం కదా భార్యాభర్తలకి, ఆ రకంగా చేస్తే పాపం లోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో భార్యాభర్తలు పడుకొని కాపురం చేద్దాం అనుకుంటే భార్య పడుకుంటే భర్తకి చోటు లేదు, భర్త పడుకుంటే భార్యకి చోటు లేదు, ఇద్దరు పడుకుంటే కాలు పైకి వచ్చాయి. ఏం కాపురం చేస్తారండి? అలాంటి మోసపూరిత కార్యక్రమాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలంటే, ఈయన అధికారంలో దించడం కాదు, అధికారంలో దించినా ఈయన పరివర్తన రాదు. నొటోరియస్ క్రిమినల్ మిస్టర్ నజ్మూర్లాల్ ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే వేదిక మీద పెద్దల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ కిరాతకుడిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా వగలకుండా ఇడి దోచుకున్న మొత్తం డబ్బంతా కూడా, ఇడిలుపాయలోని నిధంతా కూడా పైకి తీసి ఇడికి 16 మాసాలు కాదు ఈ జగన్మోహన్ రెడ్డికి, 1600 సంవత్సరాలు అయినా సరే ఈయన జైల్లో పెట్టినా మన పాపం పోదని మరొక్కసారి తెలియపరుస్తూ ఈ మహానుభావుడు 100వ జయంతి వేడుకలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ నేను సెలవున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు. దయవుంచి వక్తలందరూ అర్థం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చెప్పలేము. సభకు నమస్కారం అని చెప్పి 1 నిమిషం 2 నిమిషాల్లో మీరు ముగిస్తే ఇంకా కొంతమంది నాయకులకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇది చివరిగా చెప్పడం, ఇక్కడ నుంచి క్రమశిక్షణ పాటించి టైం మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతూ, ఇక ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరూ టైం మెయింటైన్ చేయాలి, సకాలంలో ముగిస్తే ఇంకొక నాయకులకు అవకాశం వస్తుంది, గమనించమని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, హుందాతనమైనటువంటి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి యువ సింహం లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎన్టీఆర్ గారి శత జయంతి నడుపుకుంటా ఉన్నాం, అలాగే ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రేపు జరిగేటువంటి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి రాజకీయ నాయకుడు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా,
అలాగే కంబైన్ ఆంధ్ర రాష్ట్రంలో లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ గా డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో మొదటి ముఖ్యమంత్రిగా తన రికార్డుని ఎవరు కూడా ఇంకా ముందు బద్దలు కొట్టలేనటువంటి రాజకీయ నాయకుడి నాయకత్వంలో రేపు జరిగేటువంటి మనం ఎన్నికల్లో ఈ రాక్షస బాలన్ నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా అలాగే అమరావతి రాజధాని మన భారతదేశంలోనే నెంబర్ 1 రాజధానిగా ఉండే విధంగా మనం అందరం కూడా మరి సాకరించి ఈ రోజు నుంచి కూడా మనం కంకణం కట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. దయచేసి హైవే మీద ఉన్న వాళ్ళంతా కూడా కుడిపక్క గ్రౌండ్ ఖాళీ ఉంది, వర్షం ఏం కాదు, మరో 10 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. దయచేసి అందరూ కూడా హైవే మీద వెహికల్స్ పక్కన లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేసుకోండి. ఈ గ్రౌండ్ వెనక మన కూడా పార్కింగ్ ఉంది, ఒక 50 ఎకరాల పార్కింగ్ ఉంది. దయచేసి వాహనాలను అటు తీసుకువెళ్ళండి, ధనవంతు ఇటు రండి. మొత్తం ఆ టవర్స్ దాకా కూడా ఖాళీలు ఉంటాయి, బ్యాక్ సైడ్ దాకా రండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తన సూట్ అయినటువంటి ప్రశ్నలతో నిద్ర లేకుండా చేస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు, బీసీ నాయకుడు, ఉత్తరాంధ్ర నాయకుడు, మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేది పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు గత 4 సంవత్సరాలుగా ఆ దుర్మార్గపు జగన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని చంపినా, మన ఆస్తులు ధ్వంసం చేసినా, తెలుగుదేశం పార్టీ కోసం మా ప్రాణాలను ఇస్తానటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పాదాభివందనం చేస్తానని చెప్పి సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను. సోదరులరా, మరి ఈవేళ మన పండగ రోజు పెద్దలు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం మహనీయుడు ఆ రోజు పార్టీ పెట్టి మరి ఇవాళ తెలుగు రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇక్కడే కాదు ప్రపంచంలో తెలుగు వారి గౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాను. అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఈరోజు కుర్రవాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతను సినిమా నటుడిగా సాధించిన విజయాలు మీకు తెలుసు, శ్రీకృష్ణుడుగా, రాముడుగా అనేక మంది నటనలు చేసేసే వ్యక్తి. మీరు చూశారు ఒకసారి, ఎవరికీ సాధ్యం కానీ వ్యక్తి, ఎవరికీ లేనటువంటి మరి గుణాలు ఉన్నటువంటి సద్గుణులు ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన హైదరాబాద్లో మాట్లాడారు నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఎవరికైనా ఉందండి ఆ బిరుదు? చాలామంది నటులు ఉన్నారు దేశంలో, ఎవరికీ లేదు, ఒక నందమూరి తారక రామారావు గారే. ఎందుకన్నారంటే మాట కారణం ఏంటంటే, కృష్ణుడుగా అతనే వేయాలి, రాముడిగా అతనే వేయాలి, కృష్ణుడితో పాటు దుర్యోధను పాత్ర అతనే వేయాలి, రాముడి తర్వాత రావణాసుడి పాత్ర కూడా అతనే వేయాలి. ఏ పాత్రలు వేసినా దాంట్లో లీనమైపోయినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నాం సార్, ఈ చరిత్రలోకి మిగిలిపోయే కొంతమంది వ్యక్తులు ఉంటారు. మన ఈస్ట్ గోదావరి తీసుకుంటే కాటందర్ గారు ఆ రోజు బ్యారేజ్ కట్టారు, ఆ బ్యారేజ్ కట్టడం వల్ల మనకి పంటలు పండి బ్రహ్మాండంగా పంటలు పండి రైతాంగానికి ఉపయోగపడింది. అలాగే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎవరో చేయలేని కార్యక్రమాలు చేశారు. అలాగే మన ప్రస్తుత మన లీడర్ గారు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీని ఇంప్రూవ్ చేసి ఎవరో చేయలేని విధంగా చేశారు. ఇటువంటి వ్యక్తుల తాలూకు చరిత్ర రాబోయే తరం వారికి చెప్పవలసిన అవసరం ఉంది.
అటువంటి మహనీయుల్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంచేది పెద్దలందరినీ కోరిక ఏంటంటే మనం ప్రభుత్వంలో వస్తాం, ఇంకో 6 నెలల్లో జగన్ రెడ్డి జైలుకి పోతాడు, మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో అనుమానమే లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మహాపురుషుల దారి చరిత్రని రాబోయే రోజుల్లో పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఒక అంశంగా పెట్టి ముందుకు తీసుకెళ్ళడం కోసం అవసరం ఉంది. దానికి మహాసభలో ఉన్న పద్యులందరూ కూడా మరి తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అధ్యక్ష సందర్భంగా. మీ అందరికీ తెలిసే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యం పెట్టిందో మీకు తెలుసు. బుర్రలేని మనిషి ఒక మాటలో చెప్పాడు, పెద్ద కేటుగాడు, దొంగ, దోపిడీదాడు, పనికి మాలిన సన్నాసుడు, అటువంటి వాడు మనకు ముఖ్యమంత్రి అండి. మన కర్మకోల్ది ఏ నాలెడ్జ్ ఉందండి? ఒక దొంగను తీసి ముఖ్యమంత్రి చేసాం మనం. ఇవాళ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఎక్కడ చూసినా దోపిడి, ఎసక దోపిడి, ఐరన్ దోపిడి, గ్రావెల్ దోపిడి, ఇవన్నీ దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోదరులారా, మీకు తెలుసు బ్రాందీ షాపులు, మీరు టీ కొట్టుకెళ్ళి టీ తాగితే ఫోన్ పేమెంట్ చేస్తారా లేదా? ఫోన్పే చేస్తారా లేదా? మరి బ్రాందీ షాపుకి వెళ్ళి ఫోన్పే చేస్తున్నారండి మీరు? ఎందుకు చేయట్లేదండి? కారణం ఏంటండి? ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో మోసం చేశాడు, ఎలక్షన్లో మాయ మాటలు చెప్పాడు, పెన్షన్ 3000 రూపాయలు అన్నాడు. మీరెవరో పట్టించుకోవట్లే, 3000 రూపాయలు ఇవ్వట్లే. ఆరో చంద్రబాబు నాయుడికి 3000 ఇస్తానంటే 3000 నేనే ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత నుంచి ఒకసారి 3000 ఇచ్చాడు. మొదటి నుంచి కూడా మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచాడు, రెండవ సంవత్సరం 250 అన్నాడు, మూడవ సంవత్సరం మళ్ళీ 250 రూపాయలు పెంచాడు, నాలుగవ సంవత్సరం 250 రూపాయలు పెంచాడు. ఇలా పెంచడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి 24,750 రూపాయలు నష్టం బొక్క పెట్టాడు. మీకు అందరికి తెలిసే అవసరం తెలీదు. 25 లక్షలు ఇల్లు ఇస్తా అన్నాడు. ఎన్ని కట్టాడండి? ఇప్పటికీ కనీసం 100 ఇల్లులు కూడా కట్టలేదు. దానికి 180,000 రూపాయలు ఇస్తున్నానని చెప్తున్నాడు, అది పక్క మోసం. దాంట్లో 150,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, మిగతా 30,000 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇల్లుకి రంగులు వేసుకుంటున్నాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని ఈవేళ ఎందరు చెప్తున్నారు? మనం చూస్తానండి, ఈవేళ మంత్రులు చూశారు, ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలిసాయండి. ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు, ఇంకో మంత్రి ఏం చేశారు అంటాడు షర్ట్ తిప్పేస్తాడు, ఒక మంత్రి ఏమో అరగంట చాలు అంటాడు, ఒక మంత్రి గంట చాలు అంటాడు. ఏంటి అరగంట దేనికో, గంట దేనికో ఎవరికి అర్థం కాదు. ఇలాగైందండి ఇవాళ. మొన్న మొన్న ఇక్కడ తణుకు ఎమ్మెల్యే గారు, పేరు నాకు గుర్తురాని, తణుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రైతులు పంట తడిసిపోయిందండి, మనం కాపాడమని వెళ్తే పంట తడిసిపోతే నేనేం చేస్తాను రా అన్నాడు. రైతులు కోపం వచ్చింది, మంత్రి గారికి కోపం వచ్చింది. ఓరి పప్పగా అన్నాడు, పప్ప అట పప్పరు పప్ప అంటాడు. పప్ప అంటే అర్థం నాకు తెలియదండి. మరి మరి ఆ మంత్రి గారికి ఏం చేసి మళ్ళీ మన మనసులో లేఖలు అడిగారు, పప్ప అంటే అర్థం ఏంటంటే అని చెప్తాడు, చిన్ని నాన్న పిన్ని అట, బుజ్జికన్న బుజ్జికన్న అంట పప్ప అంటే. ఇటువంటి మంత్రులు మనకు దాపరించారండి. ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, ఇలా పెద్ద ఆయన చెప్పారు, అమ్మ రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎట్టు పెడతారమ్మంటే ఆవిడ ఇచ్చే సమాధానం, నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదా మళ్ళీ నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్టావంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ మనం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈ రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా
ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంచేత మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పోరాడి నిద్రపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన పిల్లల భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు, ఈ సందర్భంలో మీ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేసి, నేను చూశాను ఎండ అనకుండా వచ్చి మరి కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈవేళ మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే, ఇప్పటికే గెలిచాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడండి, దాంట్లో అనుమానం లేదు అని చెప్పి బాగా ఆలోచించేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయవుంచి ఇక్కడ తొక్కి స్లాట్ అవుతుంది, దయవుంచి రావాలి స్టేజ్కి, రైట్ సైడ్ రావాలి చాలా మంది, ఇక్కడ తొక్కి స్లాట్ అవుతుంది, ప్లీజ్ ఇటువైపు రండి అందరూ. ఈ దుర్మార్గుడి తాలూకా పరిపాలన మనం సహించాం, అక్రమ పరిపాలన ఎదుర్కొంటూ వచ్చాం, 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఈ ఉరుములు మెరుపులు మనకేం చేస్తాయో సోదర సోదరీమణులు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైనంత వరకు అందరూ కూడా కుడివైపు అందరూ కూడా లోపలికి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, తరువాత మనందరి సీనియర్ నాయకులు కంచుకొంటమైన పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలానే నందమూరి తారక రామారావు గారి వీరాభిమానులు కొంతమందికి ఎంచుకొని పురస్కారాలు అందించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా నుంచి మన్నె సోమేశ్వరరావు గారు, కేతపల్లి సాంబశివరావు గారు, తెత్తలి రామరెడ్డి గారు, పాలి ప్రసాద్ గారు, బొల్ల వెంకన్న గారు, షేక్ అలీ గారు, తూరగ సూర్యారావు గారు, కె వెంకటరత్నం, విజయ్ భాస్కర్, సూదుబట్ల వెంకట్, కనకాల మురళీమోహన్, బరాటం ఉదయ్ శంకర్ గుప్తా, వానపల్లి గంగరాజు, ఎస్ఎస్ఎన్ మూర్తి, గారపాటి రామకృష్ణ, తిప్పన్న నాగనాథ్, వడ్డెలి సాంబశివరావు, కళ్యాణ్ ఔగయ్య, మురహరి గౌడ్, గౌజ్ శివశంకర్, బి ప్రవీణ్, ఆదినారాయణ, సోమలింగం, వీళ్ళందరూ కూడా స్టేజ్ కమిటీ వాళ్ళు కాస్త స్టేజ్ మీదకి వాళ్ళకి దయచేసి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. సభాయ నమః. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా వేదిక పైన ఉన్న అతిరథ మహారథులకు